వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఓకే, మనం ఆల్రెడీ 2 టైమ్ అండ్ డిస్టెన్స్లో కొన్ని లెక్కలు చూసాం. దాని తర్వాత ప్రాసెస్ కొన్ని చూద్దాం. ఇంకొక దగ్గర దగ్గర ఒక 50 వరకు ఉంటాయి. దీంట్లో స్లోగా 1 by 1 కంప్లీట్ చేద్దాం. జాగ్రత్త ఉన్నాను. ఒక ట్రక్కు 6 km/h వేగంతో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని క్రాస్ చేసి 2 వరకు కనిపించను. ఆ ట్రక్కు కనిపించకుండా పోయినప్పుడు ఆ మనిషికి ట్రక్కుకి దూరం 1.2 అయినా ట్రక్కు వేగం ఎంత? మనకి ఎప్పుడు కూడా ఇచ్చేసేటప్పుడు వాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో అది ముందు తీసుకోండి. స్పీడ్ అడిగాడు, వేగం అడిగాడు, కాబట్టి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది డిస్టెన్స్కి? 1.2. మరి టైం ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎన్ని నిమిషాలు ఇచ్చాడు? క్రాస్ చేసి 2 వరకు కనిపించను అన్నాడు, అంటే టైం ఇచ్చాడు 2. ఇక్కడ మనకి వేగం, ట్రక్ యొక్క వేగం 1 km/h ఇచ్చాడు, కాబట్టి నేను డైరెక్ట్గా 1 km/h కావాలి కాబట్టి టయాన్ని గంటల్లోకి తీసుకుంటున్నాను. గంటల్లోకి మార్చుకుంటే నిమిషాలు ఏమవుతుంది? 60. 2 ఒకవైపే ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి వేగాల మధ్య తేడా తీసుకుంటాం. స్పీడ్ ఎంత అవుతుందంటే 1, 2 కలిపితే x-6. డిస్టెన్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమవుతుంది? 2 30. ఈ 0కి పాయింట్ పోతుంది పైకి వెళ్తే, అలానే 3 12 36. అప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు ఆ 6 వెళ్తే ఏమవుతుందన్న 42 km/h. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి వాడు ఏం అడిగాడు, ఏం మాట్లాడాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక కారు బస్సు వెనుక 120 దూరంలో కలదు. బస్సు కన్నా ముందు 760 దూరం కలదు. వాటి వేగాలు 48 మరియు 30 km/h అయినా ఆ కారు చివర చేరుటకు ఎంత సమయం పట్టును అన్నాడు. సరే, వాడు ఇచ్చిన దాని ప్రకారము టైం అడిగాడు కాబట్టి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ముందు అది మైండ్లో రాసుకుంటే డిస్టెన్స్ స్పీడ్ గురించి ఆలోచిస్తాం. అయితే ఇక్కడ బాగానే ఉంది, ఒక బస్సు ఇక్కడ ఆగిందన్నాడు, బస్సు వెనకాల కారు వస్తుందన్నాడు,
కార్కి బస్సుకి 120 కిలోమీటర్ల దూరం అన్నాడు. బస్ కన్నా ముందు ఎంత దూరం ఉందన్నాడు? 760 కిలోమీటర్లు. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అయినా ఆ కారు చివరకు చేరుటకు ఎంత సమయం పట్టును అన్నాడు. అంటే ఈ కారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి కాబట్టి ఇది ఒక 120 కిలోమీటర్లు, ఇదొక 760 కిలోమీటర్లు తీసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా టైం కావాలన్నాడు. కాబట్టి టైం ఈక్వల్ టు 760 + 120 ఎంత అవుతుందనా? 880 కిలోమీటర్లోనే ఉంది కాబట్టి, సారీ మీటర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనకి రెండు ఒకదాని తర్వాత ఒకటి సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి ఒకదాని స్పీడ్ ఎంత అన్నాడు? 48. ఇంకో దాని స్పీడ్ ఎంత? 30. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి వాటి వేగాల మధ్య తేడా తీసుకుంటాము. మనకి తెలిసిందే కదా, అప్పుడు వాటి వేగాల మధ్య తేడా అంటే 48 - 30 18. ఇది మీటర్స్లో ఉన్నాయి కాబట్టి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చుకోవాలంటే 5/18 అంటే 18 క్యాన్సిల్ అవుతుంది. మొత్తం కలిపితే 5 1 5 1 35 5 7 35 5 6 30 అంటే ఇప్పుడు టోటల్గా ఎంత టైం పడుతుందా అంటే 176 సెకండ్లు పడుతుంది. 176 సెకండ్లు పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక బాలుడు ఒక బాంబుని ఒక స్థలంలో పెట్టి 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెత్తిను. 56 సెకండ్ల తర్వాత బాంబు పేలేను. ఆ బాంబు యొక్క సౌండు వేగము 450 మీటర్ పర్ సెకండ్ వేగంతో వినిపించును. అయినా ఆ బాలుడు ఎంత సమయంలో ఆ శబ్దం వినున్నాడు. సో వాడు ఏం చేశాడు? ఇక్కడ బాంబు పెట్టాడు. అవునా? పెట్టిన తర్వాత వాడు పరిగెత్తుతున్నాడు. ఎంత వేగంతో పరిగెత్తుతున్నాడు? 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ 56 సెకండ్ల తర్వాత బాంబు పేలింది. అయితే ఆ బాలుడు ఎంత సమయంలో శబ్దం వినును అన్నాడు. క్వశ్చన్ ఏంటి? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉందా? జాగ్రండి. ఒక బాలుడు ఒక బాంబుని ఒక స్థలంలో పెట్టి 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో బయలుదేరాడు. అంటే 56 సెకండ్ల తర్వాత బాంబు పేలింది. ఓకే, సో ఇద్దరు బాంబు పేలింది, బాంబు సౌండ్ ఇటే వస్తుంది, వాడు పెరిగెత్తేది కూడా ఇటే వస్తున్నాడు. అవునా? చేసినప్పుడు వాడి వేగాల మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 30 మీటర్ పర్ సెకండ్, 450 మీటర్ పర్ సెకండ్. ఎంత వస్తుంది స్పీడ్? అప్పుడు 420 వస్తుంది. మరి ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది అన్నాడు. డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ ఇంటూ, మనకి దీని ప్రకారం స్పీడ్ ఇంటూ టైం, వీడు పరిగెత్తిన దూరం కావాలిగా. అంటే ఇప్పుడు ఎంత అవుతుందనా అంటే స్పీడ్ ఎంత అంటే 30, టైం ఎంత అంటే 56 సెకండ్లు. దీన్ని బేస్ చేసుకొని 0 0 క్యాన్సిల్ ఎంత అవుతుంది? 3 1లు, అలానే 3 4లు, 14 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 14 4 అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో జాగ్రత్తగా చూడండి నాన్న, బాంబు పేలిన తర్వాత ఎంత సమయంలో అంటే 56 + 4 అంటే మొత్తం కలిపి 60 సెకండ్లు. అయితే వాడు జాగ్రండి, మొత్తం దూరం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడు వినే శబ్దం ఎంత సమయం పడుతుందంటే 60 సెకండ్లు పడుతుంది. ఇమీడియట్గా బాంబు పేలిన తర్వాత ఎంత అని అడిగితే కనుక 4 సెకండ్లు అవుతుంది అంటున్నాడు. ఓకేనా? 4 సెకండ్లు అవుతుంది. ఈ రెండింటిని, రెండు క్వశ్చన్లు ఫేస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, ఒక కుక్క కుందేలుని వెంబడించును. కుక్క కుందేలుని వెంబడించును. రాబిట్ డాగ్. కుందేలు కుక్క దగ్గర నుండి 125 కిలోమీటర్ల దూరంలో కలదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వాడు ఇచ్చిన దాని ప్రకారము రాగు నుంచి కుందేలు 125 రౌండ్లు అన్నాడు రాబిట్. ఓకే, ఆల్రెడీ రాబిట్ ఇంతక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళిపోయిందని. అయితే ముందుగా ఉన్నది, ఒక కుందేలు 4 జంపుల్లో ప్రయాణించే దూరం కుక్క 3 జంపుల్లో ప్రయాణించే దూరానికి సమానం. ఓకే, కుందేలు ఒక జంపులో, కుందేలు అంటే డాగు రాబిట్ తీసుకుందాం, కుందేలు జారి ఉన్నాను ఎంత 1.75 మీటర్స్, కుక్క 2.75 మీటర్స్. అంటే డాగ్ ఏమో 2.75, డాగ్ ఏమో సారీ
ర్యాబిట్ ఏమో 1.75 దూరం, అవునా? సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 25 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25 ఎన్నిసార్లు పోతుంది, 25 ఒకట్లు, అలానే 25 ఒకట్లు. ఇక్కడ 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్నా 7 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీడు ఇచ్చిన దాని ప్రకారము కుందేలు అప్పుడు వేగం, కాలం ఎంత, వేగం ఎంత అవుతుంది, కుందేలు 4 జంపుల్లో ప్రయాణించే దూరం, ర్యాబిట్ ఎంత, 4 జంపులు, 4 ఇంటూ ర్యాబిట్ వేగం ఎంత, 4 ఏళ్ళు అంటే దూరం ఎంత, దూరం ఇది డిస్టెన్స్ ఇది, ఓకే, ఒకదే 4 ఏళ్ళు 28 మీటర్ పర్ సెకండ్ తీసుకుందాం, 28 మీటర్ పర్ సెకండ్. అలానే ఇప్పుడు డాగ్ ఎంత అవుతుంది అన్నాడు, డాగ్ ఎంత అవుతుందంటే టోటల్గా డాగ్ వచ్చేసరికి ఇప్పుడు డాగ్ 3 జంపుల్లో కాబట్టి 3 ఇంటూ 11 33 మీటర్ పర్ సెకండ్, 33 మీటర్ పర్ సెకండ్. అయితే ఇది బాగానే ఉంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డాగ్ ర్యాబిట్ని పట్టుకోవాలి, అవునా, ఆ కుక్క కుందేలని ఎన్ని జంపుల్లో పట్టుకున్నాను అన్నాడు. సో ఇప్పుడు ఇది ఎంత దూరం ప్రయాణించాలనే ముందు డిస్టెన్స్ కావాలి కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు అంటే ఈ 125 ఇంటూ ఇది ఆల్రెడీ ఎవరు ప్రయాణించిన దూరం, ర్యాబిట్ ప్రయాణించిన దూరం. ర్యాబిట్ ఎంత జంపుకి ఇక్కడ, ర్యాబిట్ మనకు వచ్చేసరికి 7 125 × 7 వేస్తే డిస్టెన్స్ వచ్చేది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, టైం, అవునా, టైం ఇస్తే ఆటోమేటిక్గా జంపుల్లో కన్వర్షన్ చేసుకోవచ్చు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది, 125 × 7 డివైడెడ్ బై స్పీడ్ ఎంత అవుతుందన్న, స్పీడ్ వచ్చేసరికి స్పీడు 125 × 7 స్పీడు. స్పీడ్ సేమ్ డైరెక్షన్, ఏంటి, ర్యాబిట్ ఇటే పరిగెత్తుతుంది, డాగ్ ఇటే పరిగెత్తుతుంది కాబట్టి వీటి వేగాలు ఎంత, 28 30 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందన్న, 5 5, అవునా, 5 అవుతుంది కాబట్టి 5 25లు, 25 × 7 175 175 6. అయితే ఇక్కడ ప్రయాణించాల్సింది టోటల్గా సమయం ఇది 175 సెకండ్స్. మరి ఇక్కడ జంపులు ఎన్ని అవుతుందంటే టోటల్గా జాగ్రత్తగా చూడన్నాను అయ్యా, డాగే కదా పరిగెత్తాల్సింది, అంటే 175 × 3 అప్పుడు ఎంత అవుతుందన్న, ఓవరాల్గా 175 × 3 అంటే సో 3 5లు 15, 3 7లు 21 + 1 22, 3 1 3 + 2 టోటల్గా ఎన్ని జంపుల్లో పట్టుకుంటుంది నాన్న, డాగ్ 525 జంపుల్లో పట్టుకుంటుంది, ఓకేనా, 525 జంపుల్లో పట్టుకుంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి తన ఇంటి వద్ద నుండి కొంత సమయంలో సాయంత్రం 5 గంటలకి తన స్నేహితురాలి యొక్క ఆఫీసు నుండి పికప్ చేసుకుంటాడు. కానీ ఒకరోజు తన స్నేహితురాలు 3 గంటలకు బయలుదేరి 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇంటి వైపు ప్రయాణించడం వలన తన స్నేహితుని యొక్క దారి మధ్యలో కలిసెను. కానీ ఆ రోజు ఆ రెగ్యులర్గా కలిసే సమయం కన్నా 40 నిమిషాలు ముందుగా కలుసుకుంటాడు. అయినా అతని యొక్క వేగం ఎంత, ఇది హౌసు, ఇది ఆఫీసు తీసుకుందాం. డైలీ వీడెళ్ళి 5 PM కలుసుకుంటాడు, ఓకే, ఆఫీస్లో 5 PM కలుసుకుంటాడు. సో ఇక్కడ ఆ రోజు ఆఫీస్కి హెల్త్ బాగపడటమో లేకపోతే 3 PMకి బయలుదేరి ఇంటి వైపు బయలుదేరుతా వస్తుంది. బయలుదేరి ఒక ప్లేస్కి వచ్చింది, వాడు 5 గంటలు జారాడు, 3 గంటలకు బయలుదేరింది 40 కిలోమీటర్ పర్ అవర్. గర్ల్ ఎంత, గర్ల్ వచ్చేసరికి 40 కిలోమీటర్. ఇప్పుడు బాయ్ కావాలా మనకి, అవునా, బాయ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి లేదు. అయితే వాడేమన్నాడు, కానీ ఆ రోజు రెగ్యులర్గా కలిసే సమయం కన్నా 40 నిమిషాలు ఇక్కడ జారడం, 40 నిమిషాలు అంటే 5:20 అని తీసుకోకూడదు, సారీ 5 PMకి 40 మినిట్స్ అంటే 4:20 కాదు. ఆ ప్లేస్లో రెగ్యులర్గా ఇక్కడ కలిసే సమయం కన్నా అంటే ఇక్కడ వెళ్ళి పికప్ చేసుకొని, ఓకే, 40 నిమిషాలు ముందుగా కలుసుకున్నాడంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకొని రావాలి ఈ ప్లేస్, కావునా, అంటే ఇక్కడ 20 మినిట్స్, ఇక్కడ ఒక 20 మినిట్స్ ముందు పడుతుంది. అంటే వీడు ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్గా కలుసుకునే దానికన్నా ఇక్కడ ఎంత టైం పడుతుంది, అప్పుడు 4:40కి కలుసుకుంటాడు, 4:40కి కలుసుకుంటాడు. జాగ్రత్త, ఈ పాయింట్ ఇంపార్టెంట్.
ఇక్కడ వెళ్ళి రావడానికి 20 నిమిషాలు, రావడానికి ఇంకో 20, టోటల్గా ఇక్కడ 4:40కి మీట్ అవుతాడు. ఓకేనా? కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు, 40 నిమిషాలు ముందుగా కలుసుకున్నాడు అనగానే 4:20 అనే మీనింగ్ వస్తుంది. కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి 20 నిమిషాలు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఉంటుంది కదా, వెళ్ళి ఈ ప్లేస్లో 4:20 అంటే 20 మినిట్స్ వెళ్ళటానికి రావడానికి సరిపోయింది కదా. ఇప్పుడు 4:40కి అంటే ఈమె ఇక్కడ ఎన్ని నిమిషాలు ప్రయాణించింది, 3 గంటల నుంచి 4 గంటల 40 నిమిషాలు, అంటే అది ఒక 1 అవర్, ఇది ఒక 40, అంటే టోటల్గా 100 మినిట్స్. ఈమె 100 మినిట్స్ ప్రయాణించాల్సిన ఈ సేమ్ దూరం కదా, ఈమెకి 100 మినిట్స్ పట్టే దూరం కాస్త వీడికి ఎంత టైం పడుతుంది మనకి, 20 మినిట్స్. అంటే గర్ల్కి వచ్చేసరికి 100 మినిట్స్ పట్టింది టైము, అవునా? అప్పుడు బాయ్కి ఎంత అవుతుంది అన్నాడు, 20. దీన్ని బే చేసుకొని 21లో 25, దీన్ని స్పీడ్లో కన్వర్షన్ చేసుకుంటే, వేగంలో కన్వర్షన్ చేసుకుంటే 1:05. ఇక్కడ మనకి ఎవరు స్పీడ్ ఇచ్చాడు, గర్ల్ స్పీడ్. 1:40 అయితే 5కి ఎంత, 1 × 40 5 × 40 అంటే టోటల్గా ఎంత వేగం అవుతుందన్నా, 200 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. వాడి యొక్క వేగం ఎంత, 200 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ వన్, ఈ 600 కిలోమీటర్ల దూరంలో మొదట 120 కిలోమీటర్ల దూరాన్ని ట్రైన్లోను, మిగిలిన దూరాన్ని కారులోను ప్రయాణించను. దీని యొక్క మొత్తానికి 8 గంటలు సమయం పట్టిన అన్నాడు. ఒకవేళ మొదటి 200 కిలోమీటర్ల దూరాన్ని రైల్లో, ఫస్ట్ ఏమన్నాడు 120 కిలోమీటర్లు దూరాన్ని ట్రైన్లోను, ఇంకా మిగిలిందంతా 4:80 మొత్తం కలిపి కారులు అంతే కదా, మొదటిగా ట్రైన్ తర్వాత కారు, టోటల్గా 8 గంటలు పట్టిందన్నాడు, 8 అవర్స్ పట్టిందన్నాడు. తర్వాత మొదటి 200 కిలోమీటర్లు అన్నాడు, ఒకవేళ మొదటి 200 అయితే ఇంకెంత ఉంటుంది ఇక్కడ, 400 కిలోమీటర్. సో 20 నిమిషాలు ఎక్కువ టైం పట్టిందంటే 20 నిమిషాలు 8 గంటల 20 నిమిషాలు, దీన్నే 8 1/3 అని కూడా చూపించవచ్చు, అవునా? సో ఇది ట్రైను, ఇది కారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. చేస్తే ముందు ఇక్కడ ఈ రెండింటిని సమానం చేసుకోవటం, ఈ రెండింటిని సమానం చేసుకుంటే ఇక్కడ దీన్నేమో 12 5 60 దీంతోటి 3తో మల్టిప్లై చేసి 3 6 12 5 60. సో 600 సమానం చేసుకొని మొత్తం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఆన్సర్ చూసుకోవచ్చు. అలా కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం. అయితే సగటు నా కారు మరియు రైలు వేగాలు ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి కారు లేదా తీసుకుంటే కనుక ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు నన్ను. అంటే 60 80 ఉందనుకోండి, 60 80 లేదా 80 30 ఇలా ఆప్షన్లు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ని ఇంతవరకు క్యాన్సిలేషన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 60 పెట్టాను అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది కారు, 80. సో 8 6 రోళ్ళు 2 + 6 ఎంత అవుతుంది, 8 గంటలు. ఈ విధంగా తొందరగా మనకి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కొన్ని లెక్కలు ఈజీగా అవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్లో దగ్గర దగ్గర ఒక 12 ప్రాబ్లమ్స్ వరకు బాగా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేస్తే ఈజీగా వస్తుంది. బట్ ఆ 12 క్వశ్చన్స్ ఏంటి అనేది మనకు క్లారిటీ ఉండాలి. దాంట్లో ఈ ఒక మోడల్ ఒకటి తీసుకోవచ్చు, కంటిన్యూషన్ చూద్దాం దీని తర్వాత. ఓకేనా? ఏ మరియు బి అనే 2 స్థలాల మధ్య దూరం 300 కిలోమీటర్లు, ఏ మరియు బి అనే దాని మధ్య 300 కిలోమీటర్లు. ఓకే, మోహిత్ ఉదయం 8:24 బయలుదేరాడు. ఏ నుంచి 8:24 మోహిత్ బయలుదేరాడు. ఓకే, ఏ అనే స్థలం నుండి బయలుదేరాడు. రోహిత్ ఇప్పుడు ఇక్కడ చేరండి, మోహిత్ రోహిత్ రోహిత్ గంట తర్వాత రోహిత్ గంట తర్వాత ఏ నుండి బయలుదేరాడు. సో ఇక్కడ మోహిత్ ఫస్ట్ బయలుదేరింది, తర్వాత రోహిత్. రోహిత్ గంట తర్వాత బయలుదేరాడంటే 8 గంటలకు బయలుదేరినట్టు, 9:24. అయితే బయలుదేరిన తర్వాత అక్కడ నుండి సి అనే స్థానానికి 1 గంట తర్వాత
చేరాను. అంటే ఒక గంట తర్వాత చేరాడు అంటే రోహిత్ ఎన్ని గంటలకు చేరుకున్నట్టు? 10:24. చేరండి, రోహిత్ 10:24 చేరాడు. అలానే ఇప్పుడు వాడు ఏమన్నాడు, వీడు చేరి మోహిత్ అక్కడికి 40 నిమిషాలు ముందుగానే చేరుకున్నాడు. మోహిత్ ఆల్రెడీ 40 నిమిషాల ముందంటే 10:24 నుంచి 24 పోగా ఇంకా 16 ఉంటుంది. అంటే ఎన్ని గంటలు చేరాడు? 9:44 ఎవరు చేరుకుంటాడు? నాన్న మోహిత్ చేర్చుకుంటాడు, అంతే కదా. ఒక ఎన్ని నిమిషాల ముందు అన్నాడు వీడు? మోహిత్ 40 నిమిషాలు ముందుగానే చేరాడు అన్నాడు. అంటే వీడికన్నా 40 నిమిషాలు అంటే వాడు చేరింది 9:44. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్సు అంటే మోహిత్ రోహిత్ ఇద్దరికి టైం ఎంత పట్టింది అక్కడి నుంచి అక్కడికి మామూలుగా అయితే? జాగ్రత్త. సో 8:24, 9:24 అంటే టోటల్గా 60 ప్లస్ ఇంకా అక్కడి నుంచి ఎంత ఉంది? ఇంకొక 80 నిమిషాలు పట్టింది. మరి వీడికి ఎంత పట్టింది? 60 నిమిషాలు పట్టింది. దీన్ని బేస్ చేసుకుంటే 2 4 2 3 అంటే 3 4. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సి అనేది ఆయన దగ్గర ఏకి బికి మధ్యది ఉన్నది అన్నాడు. వారు బి అనే పట్టణానికి ఒకేసారి చేరుకున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకడేం 8:24 బయలుదేరాడు, ఇంకోడేం 9:24, కానీ రీచ్ అయ్యేసరికి మాత్రం ఇద్దరు ఒకేసారి చేరారన్నాడు, అవునా? సో దీన్ని మనకి ఇంత లాంగ్ ప్రాసెస్ కాకుండా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సరే, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి మొత్తం కంప్లీట్గా ఇప్పుడు వాడేంది, ఒకటేం 300/ ఇక్కడ 3x స్పీడు, ఇంకొకటేమో 300/4x స్పీడు ఈక్వల్ టు వన్. ఎందుకు తీసుకున్నాను? ఇద్దరికి 1 అవరే కదా డిస్టెన్స్, టైం తేడా వచ్చింది. 8:24 బయలుదేరాడు, ఇంకోటి 9:24, కానీ రీచ్ అయ్యే సమయానికి మాత్రం ఎట్ ఏ టైం రీచ్ అయ్యాడు, అవునా? ఎట్ ఏ టైం రీచ్ అయ్యారు కాబట్టి దీన్ని బేస్ చేసుకొని అంటే డిస్టెన్స్ టైం కదా, ఇది టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్ ఇద్దరు కూడా సమాన దూరం. సో ఇక్కడ మన ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ 300 బయటకు తీసి కామన్గా తీస్తే ఇక్కడ 4-3/12x ఈక్వల్ టు 1. 4-3 ఎంత అంటే 1, 300/12 ఈక్వల్ టు x. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందంటే 25. x 25 అంటే 3x 4x తీసుకుంటే 3×25 75, 4×25 100. ఈ విధంగా తీసుకోవచ్చు, లేదు ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే మనం వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు 1 అవర్ క్వశ్చన్ మొత్తం చదివాం కాబట్టి క్లారిటీ ఉంటుంది కదా. సో దీంట్లో మనకి 1 అవర్ గ్యాప్లో వచ్చే ఆప్షన్ వెరిఫికేషన్ 2 అడిగాడు కాబట్టి 300/some value చేస్తే కాలం ఎంత రావాలా? 1 అవర్ రావాలి. అంటే ఇది 75, ఇది 100 తీసుకుంటే కనుక 75 4 సార్లు పోతుంది, 100 3 సార్లు పోతుంది, 4-3 1 అవర్. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ మరియు బి 2 స్థానాల మధ్య దూరము 60 కిలోమీటర్లు. పీక్యూ అనే వ్యక్తులు ఏ వద్ద నుండి ఒకేసారి ప్రారంభించను, వారి మొదటిసారి బి నుండి 12 కిలోమీటర్ల దూరంలో కలుసుకుంటారు. అంటే ఇద్దరు బయలుదేరారు పీక్యూలు, కానీ వెళ్ళి వచ్చేసరికి ఒకసోట కలుసుకుంటున్నారు బి నుండి రిటర్న్ తర్వాత. ఓకేనా? కలుసుకుంటున్నాను అన్నారు. అయితే బి నుంచి 12 కిలోమీటర్లు టోటల్గా వచ్చేసరికి ఎంత అన్నాడు? 60. అంటే ఒక వ్యక్తి వెళ్ళి పీక్యూలు, ఓకేనా? ఎక్కడ దే హ్యావ్ బి రీచ్ ఆఫ్టర్ ఏ. ఓకే, సో ఇద్దరు నుండి కలుసుకుంటున్నారు, బి వద్ద నుండి కలుసుకుంటున్నారు అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం బి వద్ద నుండి 12 అంటే ఇక్కడ వెళ్ళి ఇట్లా రిటర్న్ అయ్యాడు. అంటే ఒకడేమో ఇది 48 అవుతుంది, ఇది 12 అవుతుంది, అవునా? అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒకడేమో 48 కిలోమీటర్లు, ఇంకోటి ఎంత అవుతుంది? 72 కిలోమీటర్లు 12 లేకపోతే 24 2 24 3. ఇదేంటి జరగండి? టైం అంటే డిస్టెన్స్ కదా, డిస్టెన్స్. ఒకడేమో
72 కిలోమీటర్లు ప్రయాణించాడు, ఇంకోటి 40. దీన్ని బేస్ చేసుకొని వాడు ఏమడిగాడు, ఫైనల్గా వేగాలు, వేగాల మధ్య భేదం అడిగాడు. కాబట్టి స్పీడ్ అంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక టైం సేమ్ కదా, ఇద్దరు సేమ్ టైం కాబట్టి దీంట్లో ఏం ఉండదు. అంటే డిస్టెన్స్ ఎంత ఉందో స్పీడ్ కూడా అంతే ఉంటుంది కదా ఇక్కడ, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని నెమ్మదిగా నడిచే వ్యక్తి వేగం 48, నెమ్మదిగా నడిచేది ఇదే కదా 248. అయితే వాడు అడిగింది 248, రెండు భాగాలు 48, వారి వేగాల మధ్య భేదం, ఓకేనా, డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్ ఒకటి ఎంత, ఓకే. సో 1 × 2 × 24 అలానే 1 × 24 సింపుల్గా అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ సేమ్, ఇది కూడా అదే మోడల్. విజయ్ మరియు రాజులు ఏ నుండి బీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, దూరం ప్రయాణిస్తున్నాడు. ఏ నుండి బీకి 60 కిలోమీటర్లు, వాళ్ళు బయలుదేరిన తర్వాత వారి దూరాన్ని కొంత దూరాన్ని చేరి బి నుండి 15 కిలోమీటర్ల దూరంలో కలుసుకుంటాడు. ఇక్కడ 15 కిలోమీటర్లు అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు, 45, విజయులు రాజులు. ఇప్పుడు ఒక 45 అయితే ఇంకొకటి ఎంత అవుతాడు అప్పుడు, వెళ్ళి రిటర్న్ అయ్యాడు కాబట్టి 60కి వెళ్ళి ప్లస్ 15 75, 15 × 3 = 15 5. ఇదేంటి డిస్టెన్స్. ఇందాక చెప్పినట్టు స్పీడ్ కూడా, డిస్టెన్స్ ఎంత ఉంది కూడా స్పీడ్ కూడా అంతే అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుందా, 3:5. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వారి వేగాల మధ్య తేడా 60 కిలోమీటర్లు, అనగా రెండు భాగాలు అరవై అయినా వేగంగా ప్రయాణించే వ్యక్తి ఎంత అన్నాడు, 5 భాగాలు ఎంత. సో 2 × 2 = 30, 2 30లు, అలానే 5 30లు, 5 × 3 = 15, ఎంత అవుతుందంటే 150 కిలోమీటర్ పర్ అవర్. 150 వేగంగా ప్రయాణించే వ్యక్తి ఎంత అంటే 150 కిలోమీటర్లు అన్నాడు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఏ నుండి బీకి 29 కిలోమీటర్ల వేగంతో 29 కిలోమీటర్ల దూరాన్ని 29 నిమిషాల్లో, బి నుండి సికి 39 కిలోమీటర్ల దూరాన్ని ఎంత అవుతుందన్నాడు, 29 నిమిషాల్లో ప్రయాణించను, 29 నిమిషాల్లో ప్రయాణి అయిన సగటు వేగం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇదేంటి టైం, నేను ఇద్దరు సమానంగా 29 నిమిషాలు అన్నాడు కాబట్టి 1 అవర్ తీసుకుంటాను. అంటే 1 అవర్కి వీడెంత 29 కిలోమీటర్, అంతే కదా, ఇదెంత 39 కిలోమీటర్. సో ఇది 1 అవర్కి 29 కిలోమీటర్, తర్వాత 1 అవర్కి 39 కిలోమీటర్లు అవుతున్నాయి కాబట్టి రెండింటి సగటు వేగం కనుక్కోమన్నాడు కాబట్టి 29 + 39 / 1 అవర్ 2 అవర్స్. ఇక్కడ సమాన దూరాలు కాదు కాబట్టి ఈ రెండింటిని కలిపి ఈ విధంగా చేయొచ్చు. చేస్తే కనుక మనకి ఎంత అవుతుంది, 50 + 68 అంటే 34 వస్తుంది, 34 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వస్తుంది, ఓకేనా. సో దీని తర్వాత మళ్ళా కంటిన్యూషన్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ.